Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adhyaksha, ee question emiti ante adhyaksha ila adigindi ఇంత మంచి వర్షాలు పడిన రాయలసీమలోని ప్రాజెక్టులను ఎందుకు నింపలేకపోయారు అన్నది ప్రధానమైన ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష ఇదే విషయం నేను రిపీటెడ్ గా ఎన్నో సందర్భాలలో ఇదే టాపిక్ ఎత్తిన. మన కర్మ చూడండి, ఇంత వర్షాలు పడతా ఉన్నా ఇన్ని నీళ్లు ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చిన రాయలసీమలోని ప్రాజెక్టులను నింపుకోలేకపోతా ఉన్నాము. ఇది మన కర్మ, ఇది చూడండి అని చెప్పి కూడా ఎన్నెన్నో సందర్భాలలో నేను మాట్లాడాను అధ్యక్ష. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్స్ తీసుకున్నప్పుడు కూడా మొత్తుకొని చెప్పా, మన కర్మ చూడండి అని చెప్పి. అధ్యక్ష మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలే అధ్యక్ష, ఇప్పటికైంది కేవలం 6 months కూడా ఇంకా ఇప్పుడు అవుతా ఉంది అధ్యక్ష. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన సమయంలో ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో చేసి ఉండింటే ఈ పాటికి ప్రతి నీటి బొట్టును కూడా ప్రతి ప్రాజెక్టులోనూ పెట్టుకుని ఉండేవాళ్ళం అధ్యక్ష. ఇంతింత నీళ్లు ఒకవైపున సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి, కానీ రాయలసీమలో ప్రాజెక్టులు మాత్రం, డ్యాములు మాత్రం నిండడం లేదు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చిత్తశుద్ధి పెట్టి ఉంటే, కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ కన్నా పెంచి ఉండింటే, ఆ డ్యాములకు సంబంధించిన R&R ప్యాకేజీలు కన్నా ఇచ్చి ఉండింటే ఈరోజు ఆ డ్యాముల్లో నీళ్లు నిలబడి ఉండేటివి. ఈరోజు ఆ డ్యాముల్లో పుష్కలంగా నీళ్లు పై స్థానంలో ఉండేటివి అధ్యక్ష. డ్యాములు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ లేకొచ్చి ఉండేటివి. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష, ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి చదువుతున్నాను అధ్యక్ష. గోరకల్లు 12.44 గ్రాస్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్, కానీ మ్యాక్సిమం వాటర్ స్టోర్డ్ ఇన్ ద రిజర్వాయర్ డ్యూరింగ్ ది సీజన్ కేవలం 8 TMCలు, 12.5 TMCలకు గాను. గొల్లపల్లి రిజర్వాయర్ 1.91కు కేవలం 1 TMC. మిడ్పెన్నా రిజర్వాయర్ అనంతపూర్లో కేవలం 5 TMCల గ్రాస్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ అయితే స్టోర్ చేయగలిగింది కేవలం 3.5 TMCలు. చిత్రావతి అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో ఉంది అధ్యక్ష, అదేనేమో పాపం అది చేసుకున్న కర్మ. 10 TMCలు స్టోర్ చేయాల్సిన కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులో కేవలం ఇంత మంచి నీళ్ళల్లో కూడా ఇంత కెపాసిటీ నేను పుష్ చేయండి అని చెప్పబట్టినా కూడా 6.8 TMCల నీళ్లు మాత్రమే నిల్వ చేయగలిగినాం అధ్యక్ష. గండికోట రిజర్వాయర్ అధ్యక్ష 26.85 TMCల కెపాసిటీకి గాను కేవలం 12 TMCల నీళ్లు మాత్రమే నిల్వ చేయగలిగినాము అని అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక్కొక్కసారి చూసినప్పుడు నిజంగా ఆయన మనిషేనా అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 11 TMCల కెపాసిటీ అధ్యక్ష. గ్రాస్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఈరోజు కేవలం 3.38 TMCలు మాత్రమే స్టోర్ చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ అధ్యక్ష 17.93 TMCల కెపాసిటీ అధ్యక్ష. ఆ రిజర్వాయర్ కెపాసిటీ కేవలం 6.28 TMCలు మాత్రమే స్టోర్ చేయగలిగాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ లేదండి, సరిగ్గా సరిపోవడం లేదండి, వెలుగోడు నుంచి నీళ్లు కిందికి పోవడం లేదండి, 5,000 క్యూసెక్స్ నీళ్లు పోవాల్సిన చోట 2,000 క్యూసెక్స్ నీళ్లు కూడా పోవడం లేదండి, 0 to 18 కెనాల్ రిపేర్ చేయండి అని చెప్పి మొత్తుకొని మా రఘురామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పినా కూడా 5 సంవత్సరాలలో కనీసం విన్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఆ ప్రాజెక్టు అధ్యక్ష బ్రహ్మసాగర్ ప్రాజెక్టు 17.93 TMC కెపాసిటీకి కేవలం 6.28 TMCలు మాత్రమే ఇవాళ స్టోర్ చేయగలిగాము అని చేసే పరిస్థితి అధ్యక్ష. సరళరాజ్ సాగర్ అధ్యక్ష 3 TMCలకు 1 TMC. పైడిపాలెం రిజర్వాయర్ గట్టిగా నా కాన్సెన్సీలో ఉంది కాబట్టి గట్టిగా పుష్ చేస్తూ ఉన్నాం కాబట్టి 6 TMCలకు 5.44 TMCల కన్నా స్టోర్ చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఎందుకు మరి రాయలసీమలో ఇంత వర్షాలు పడినా కూడా ఈ కెపాసిటీసు ఈ ప్రాజెక్టులు ఎందుకు నింపలేకపోయాము అని చెప్పి ఒక్కసారి అందరం కూడా ఈ సభలో ఆలోచన చేయాలి అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, 5 సంవత్సరాల అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చునేదానికి అధికారం ఉండేది. ఆయన చేయాల్సిన ధ్యాస పెట్టాల్సిన ధ్యాస పెట్టల ఆ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ కానీ ఆయన పెంచి ఉండింటే, ఆ డ్యాముల్లో R&R ప్యాకేజీలు కానీ ఇచ్చి ఉండింటే ఈ పాటికి ఆ ప్రతి ప్రాజెక్టులోనూ నీళ్లు నిండు కుండలా ఇవాళ స్టోర్ చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష వీటిని రిపేర్ చేయాలి అని చెప్పి, ఈ సమస్యలను అధిగమించాలని చెప్పి వార్ ఫుటింగ్ బేసిస్ మీద యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైతే R&R ప్యాకేజీలకు సంబంధించి ఎక్కడైతే ఇనిషియేటివ్ తీసుకోవాలనో అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇనిషియేటివ్ తీసుకునే దానికి చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. కానీ ఆ R&R ప్యాకేజ్ చేయాలి అని అంటే కూడా దానికి ఒక ఫార్మాలిటీ ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది, దానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన కాంపెన్సేషన్ డబ్బులు రెడీగా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ములు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా దాదాపుగా ఇవన్నీ కూడా చేయడానికి యాక్షన్ ఇనిషియేట్ చేశాం కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టులలో కనీసము ఆశన్నా కనిపిస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే గండికోట ప్రాజెక్టుకు సంబంధించి 980 కోట్ల రూపాయలు కనుక తను ఆ రోజే రిలీజ్ చేసి ఉంటే ఈరోజు గండికోట కెపాసిటీ 26 TMCలు నీళ్లు స్టోర్ చేస్తుండే వాళ్ళం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాజెక్టులకు సంబంధించి అధ్యక్ష 2004 నుంచి 2014 అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు జిఎన్ఎస్ఎస్ సంబంధించి 5,36,000 కోట్ల రూపాయలు అప్పట్లో ఖర్చు చేస్తే అధ్యక్ష హంద్రీ నీవకు సంబంధించి 6,593 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖర్చు చేసింది ఎంత అని చూస్తే అధ్యక్ష ఈ గండికోట అండ్ అదర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆయన చేసిన ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి చూస్తే కేవలం 198 కోట్ల రూపాయలు అధ్యక్ష. అది కూడా కేవలం అధ్యక్ష ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఎన్నికలకు ముందు మాత్రము అప్పటికప్పుడు హడావిడిగా R&R ప్యాకేజ్ కోసం అని చెప్పి ఒక 400 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రిలీజ్ చేసే కార్యక్రమానికి మొదలు పెట్టాడు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి అదే 420 కోట్ల రూపాయలు అదే 420 కోట్ల రూపాయలకి ఇంకా 980 కోట్ల రూపాయలు అడిషనల్గా యాడ్ చేసి ఇదే పెద్ద మనిషి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన ఉన్నప్పుడు చేసి ఉండింటే ఇదే గండికోటలో ఈ పాటికి నీళ్లు ఉండేటివి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. అధ్యక్ష ఈ R&R ప్యాకేజీలు అయితేనేమి, ఈ గండికోట అయితేనేమి, ఈ వెలుగొండ ప్రాజెక్టులు అయితేనేమి, వెలుగొండ ప్రాజెక్టుకు కూడా ఇంకా R&R ప్యాకేజ్ కింద ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాలి. 1,000 కోట్ల రూపాయలు ఇస్తేనే కనీసం రేపు జూన్ కన్నా కూడా కనీసం నీళ్లు నింపే పరిస్థితి అన్నా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రోజు ఆయన పెద్ద మనిషి పట్టించుకోలేదు అధ్యక్ష. అధికారం లేకు మేము వచ్చాం అధ్యక్ష, వెంటనే R&Rకి సంబంధించిన ప్రాసెస్ని ఇనిషియేట్ చేశాం అధ్యక్ష. వెంటనే అధికారులందరూ కూడా దాని మీద నోటీసులు ఇస్తున్నారు, అధికారులందరూ కూడా దాని మీద ధ్యాస పెడతా ఉన్నారు. అవన్నీ కూడా రేపు జూన్ మాసానికల్లా నీళ్లు నింపే దానికోసం యుద్ధ ప్రాతిపదికన అన్ని అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. గండికోటకు సంబంధించిన 980 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో 1,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీకి ఇవ్వడానికి కోసం కూడా సిద్ధపడతా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, అసలు టోటల్గా ఈ ప్రాజెక్ట్ ఈ సమస్యలన్నీ కూడా అధిగమించేందుకు అసలు రాయలసీమలో వర్షం ఏదైనా వచ్చినప్పుడు 50 రోజుల లోపల ఫ్లడ్ అనేది కనుక ఉంటే 50 రోజుల లోపల ఏ రకంగా రాయలసీమలో ఉన్న అన్ని డ్యాములను కూడా 50 రోజుల వరద ఉన్నా కూడా అన్ని డ్యాములు కూడా ఎలా నింపాలి అన్న ఆలోచనలు చేసి ఆ డ్యాములు నింపేదానికోసం అని చెప్పి కార్యాచరణ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి కార్యాచరణ తయారవుతా ఉంది, ఇంజనీరింగ్ నిపుణులందరూ కలిసి కూర్చొని రిపోర్ట్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల కంప్లీట్ చేసేసి టెండర్లకు కూడా పోయే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. మేము దేవుడు ఆశీర్వదించి రేపొద్దున ఇటువంటి మంచి వర్షాలు కేవలం 50 రోజులు వర్షాలు పడినా కూడా చాలు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు నింపేదాని కోసం కార్యాచరణ చేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్స్ దాన్ని తీసుకొని పోయే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలుగుగంగ కెనాల్ అధ్యక్ష 11,500 క్యూసెక్స్ నుంచి దాన్ని 18,000 క్యూసెక్స్ను పెంచబోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్ఆర్బీసీ కెనాల్ 21,000 క్యూసెక్స్ క్యారీయింగ్ కెపాసిటీ నుంచి 30,000 క్యూసెక్స్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచబోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కేసీ కెనాల్ అధ్యక్ష నిపులబాగ్ అధ్యక్ష 12,500 క్యూసెక్స్ నుంచి దాన్ని 35,000 క్యూసెక్స్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అవుట్ కెనాల్ కెపాసిటీ అధ్యక్ష అది 20,000 క్యూసెక్స్ అధ్యక్ష. కానీ దానికి ఇంతవరకు కూడా ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా 20,000 క్యూసెక్స్ దాన్ని పెంచాల్సింది పోయి అది ఇంకా 10,000 క్యూసెక్స్లోనే పడి ఉంది అధ్యక్ష. అవుకు టనాల్ కెపాసిటీ దాన్ని 30,000 క్యూసెక్స్ పెంచబోయే కార్యక్రమానికి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గండికోట కెనాల్ కెపాసిటీ 20,000 క్యూసెక్స్ ని 30,000 క్యూసెక్స్ పెంచబోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అధ్యక్ష. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అధ్యక్ష 2,100 క్యూసెక్లను కూడా సరిగ్గా నీళ్లు పోవడం లేదు అధ్యక్ష. దాన్ని 6,000 క్యూసెక్లు తీసపోయే కార్యక్రమానికి చేపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష తెలుగు గంగ మెయిన్ కెనాల్ టు వైఎస్ఆర్ కడప 3,500 క్యూసెక్స్ కెనాల్ కెపాసిటీని 8,000 క్యూసెక్స్ కెపాసిటీ తీసుకుపోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గండికోట టు సిబిఆర్ లిఫ్ట్ అధ్యక్ష 2,000 క్యూసెక్స్ను 4,000 క్యూసెక్స్ తీసపోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గండికోట టు జిఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ 4,000 క్యూసెక్స్ను 6,000 క్యూసెక్స్ తీసిపోయే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా తయారవుతా ఉన్నాయి, ప్రపోజల్స్ అన్నీ కూడా తయారవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల పూర్తిగా టెండర్లకు పోయే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాము. ఇవన్నీ చేసిన తర్వాత రాయలసీమ కూడా బ్రహ్మాండంగా మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న రాయలసీమగా మళ్ళీ ప్రాజెక్టులతో నీళ్లతో కలకలలాడే పరిస్థితి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనతో ఖచ్చితంగా గొప్పగా చేస్తామని చెప్పి కూడా మరొక్కసారి ఉద్ఘాటిస్తా ఉన్నాను అధ్యక్ష.